హాయ్ నమస్తే నా పేరు తోటప్రసాద్ వెల్కమ్ బ్యాక్ టు కాపీ మజిలీ కథలు కాపీ మజిలీ కథలని విశేషంగా ఆదరిస్తున్న సినిమా అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటే ఈ మధ్యకాలంలో గత రెండు రెండున్నర కాలంగా ఈ కాపీ మజిలీ కథలకి స్వల్ప విరామం తీసుకోవాల్సి వచ్చింది అంటే మీ అందరికీ తెలుసు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ కార్యక్రమాన్ని నేను కొనసాగించలేకపోయాను ఇప్పుడు తిరిగి మళ్ళీ రీస్టార్ట్ చేసాం ఇప్పుడు నేను చెప్పబోతున్న సినిమా గోపాలరావు గారి అమ్మాయి గోపాలరావు గారు అమ్మాయి అనే సినిమా నాకు ఇష్టమైన తెలుగు సినిమాల్లో ఒకటి అంటే అది తాడేపల్లిగూడెంలో లక్ష్మీనారాయణ థియేటర్లో నేను బహుశా ఎయిత్ క్లాసో నైన్త్ క్లాసో నాకు గుర్తులేదు ఆ సినిమా చూశాను ఆ సినిమా నాకు విపరీతంగా నచ్చింది అంటే చంద్రమోహన్ గారు జయసూత్ గారు కాంబినేషన్ అవ్వచ్చు ఆ సినిమాలో ఉన్న సూపర్ డూపర్ సాంగ్స్ కావచ్చు అలాగే సినిమాలోని గోపాలరావు గారు షావుకారు జానకి గారు నాగభూషణ్ గారు మోహన్ బాబు గారు వీళ్ళందరూ చక్రవర్తి గారు ఝాన్సీ గారు వీళ్ళందరు క్యారెక్టర్స్ నన్ను విపరీతంగా నవ్వించాయి దాదాపు నలభై ఏళ్ల క్రితం ఆ సినిమాను చూసి ఎంత ఎంజాయ్ చేశానో అదే రకంగా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తాను నేను ఈ సినిమాకి దర్శకుడు కె వాసు గారు నాగార్జున పిక్చర్స్ పతాకంపై కేసీ శేఖర్ బాబు గారు నిర్మించారు అలాగే సారథి గారు అనే ఒక నిర్మాత కూడా ఈ సినిమాకి నిర్మాణంలో పాలు పంచుకున్నారని నేను భావిస్తున్నాను ఈ సినిమా విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు జయసుధ నాగభూషణం గారి అమ్మాయి వాళ్ళ ఆస్తిపాసులు పోగొట్టుకున్న జమీందారు కుటుంబం చెందిన అమ్మాయి సో పొట్టగుడి కోసం ఆ అమ్మాయి ఏదో ఉద్యోగం వెతుక్కునే ప్రయత్నంలో ఆ అమ్మాయి ఉంటుంది చంద్రమోహన్ ఏమో తండ్రి చక్రవర్తిని వదిలేసి ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్ నడుపుతూ ఉంటాడు ఒక చిన్న కన్ఫ్యూజన్లో అతను జయసుధని రావు గోపాలరావు గారి అమ్మాయి కింద భావిస్తాడు అదే సమయంలో గోపాలరావు గారి భార్య జానికి రావు గోపాలరావు గారు ప్రియురాలుగా భావిస్తూ ఉంటుంది సో అలాగే చంద్రమోహన్ని జానికి లవర్ కింద రావు గోపాలరావు అనుమానిస్తూ ఉంటాడు ఇలా ఈ రెండు జంటల మధ్య సాగే ఒక కన్ఫ్యూజన్ కామెడీతో గోపాలరావు గారమ్మ చాలా హిలేరియస్గా ఉంటుంది ఆ సినిమా మీరు ఎంతమంది చూసుంటారో నాకు తెలియదు కానీ కామెడీ సినిమాలు ఎంజాయ్ చేసేవాళ్ళు అలాగే ఒక ఏమంటారు ఏమాత్రం అశ్లీలతకు తావేవకుండా చాలా సున్నితంగా ఉండే ఒక హాస్యభరిత చిత్రాలను అభిమానించే అందరూ సినిమా చూసే ఉంటారు ఆ సినిమా సంగతి విషయానికి వస్తే ఇంట్లో శ్రీమతి వీధిలో కుమార్ అని సినిమా వచ్చింది ఆ సినిమాలో శ్రీకాంత్ గారు ప్రభుదేవ గారు ఆర్తి చాబిర్ అనే హీరోయిన్ నటించారు అలాగే ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ వరవసి కూడా కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాని అల్లు అరవింద్ గారు వష్ణదత్ గారు కలిసి సినిమాను నిర్మించారు తమాషా ఏంటంటే ఈ సినిమాకి దర్శకుడు కె గారు ఇందాక నేను చెప్పిన గోపాలరావు గారు మచ్చిత్ర దర్శకుడు అంటే ఆయన దర్శకుడు కావడం తమాషా ఏంటని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే గోపాలరావు గారు అమ్మాయి కథే ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సినిమా అంటే అందులో కూడా ప్రకాష్ రాజ్ కూతురు కింద ఆర్తి ఆయన శ్రీకాంత్ అనుకుంటూ ఉంటాడు అలాగే తన భార్య వూర్వశికి వాళ్ళకి సంబంధం ప్రకాష్ అనుమానిస్తూ ఉంటాడు ఏమో ప్రకాష్ రాజుకి జాబిరాకే సంబంధం అనుకుంటుంది ఇలాగ ఈ మూ రెండు జంటల మధ్య సాగే కన్ఫ్యూజన్ క్యామిడీ రకరకాల క్యారెక్టర్తో ఒక స్లాబ్స్టిక్ క్యామెడీతో క్లైమాక్స్ ఎండ్ అవుతూ ఉంటుంది అంటే గోపాలరావు గారు అమ్మాయి కథే ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సినిమా తీశారని అందరికీ సులభంగా అర్థమయ్యే విషయం అయితే అదే చిత్ర దర్శకుడు కేవాసు వాసు ఈ సినిమాకి ఎలా ఒప్పుకున్నారు అంటే తన సినిమా కథని కాపీ కొట్టి పైగా ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి అనేది హిందీలో హంగామా అనే సినిమాకి అఫీషియల్ రీమేక్ మలయాళ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన సినిమా హంగామా అందులో అక్షయ్ కన్న పరేష్ రావెల్ రేమా సేన్ వీళ్ళందరూ యాక్ట్ చేశారు సో ఆ సినిమా రైట్స్ కొని తెలుగుయాసిన అగత్యం ఎందుకు ఏర్పడింది ఎందుకంటే గోపాలరావు గారు అమ్మాయి కథ అయినప్పుడు ఎందుకు అలా జరిగింది ఈ సందేహాలు నన్ను చాలా కాలం వేధించాయి సో హంగామా సినిమాకి మూలం ఏంటి అని వెళ్తే మలయాళంలో ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమా పూచికూర్ మూకత్తి ఈ సినిమా ప్రొనౌన్సేషన్లో ఏదైనా పొరబడి నన్ను మన్నించండి ఎందుకంటే నాకు ఇతర భాషలు అంత బాగా రావు అంటే తెలుగేదో వచ్చినట్టు కాదు సో మలయాళంలో ప్రియదర్శన్ గారు డైరెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమా పూచికూర్ మూకత్తి అనేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైంది లాల్ గారి హీరోయిన్ అయితే మేనకా అనేవాడు హీరోయిన్ మేనకా అంటే ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ వాళ్ళ అమ్మగారు ఆవిడ పున్నమ నాగో మొదలైన సినిమాలో కూడా తెలుగులో నటించారు సో ఆ సినిమా ఒక స్లాబ్స్టిక్ కామెడీ అనే దానికి మలయాళంలో ట్రెండ్ సెటర్ అయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన సినిమాని రెండు వేల మూడులో ప్రియదర్శన్ గారు బాలీవుడ్లో రీమేక్ చేశారు మరి ఈ మలయాళ సినిమాకి ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందారు అంటే ఖచ్చితంగా తెలుస్తూనే ఉంటుంది గోపాలరావు గారు అమ్మాయి అని అంటే గోపాలరావు గారు అమ్మాయిని సినిమాని ప్రియదర్శన్ గారు చూశారో లేదో తెలియదు కానీ గోపాలరావు గారు అమ్మాయి సినిమా ఆధారంగా తమిళంలో కోటేశ్వరన్ మగళ్ అనే ఒక సినిమా వచ్చింది అందులో శివకుమార్ గారు అంటే ఇప్పుడు ప్రముఖ హీరోలు సూర్య కార్తీ వాళ్ళ నాన్నగారు శివకుమార్ గారు హీరోగా నటించారు మన శంకరాభరణం రాజలక్ష్మి గారు హీరోయిన్గా నటించారు ఆ సినిమా యథాతథంగా గోపాలరావు గారు అమ్మాయి సినిమా లాగే ఉంటుంది ఇంకా చెప్పాలంటే గోపాలరావు గారు అమ్మాయి సినిమాలోని సాంగ్స్ ట్యూన్స్ కూడా తమిళ సినిమాలో వాడారు సో అందువల్ల కోటీశ్వరన్ అనే సినిమా ఖచ్చితంగా అఫీషియల్ రీమేక్ అయి ఉంటుందని నేను భావిస్తున్నాను అంటే తెలుగు సినిమాకి ఈ కోటేశ్వర మగల్ సినిమా చూసి ప్రియదర్శన్ తనదైన స్టైల్లో మరికొన్ని పాత్రలు యాడ్ చేసి స్లాప్స్టిక్ కామెడీగా ఈ పూచికూర్ మూకుత్తి అనే సినిమా తీశారు ఆ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ ఆ సినిమా సాధించిన విజయంతోనే ప్రియదర్శన్ గారు హంగామా తీశారు సో హంగామా సినిమాని తెలుగులో రైట్స్ కొని ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి అనే సినిమాగా తీశారు అంటే బహుశా చిత్ర యూనిట్ అందరికీ తెలుసు ఆ కథ అటు తిరిగి ఇటు తిరిగి గోపాలరావు గారు అమ్మాయి మూలం నుంచే వచ్చిందని అందుకే కే వాసు గారినే డైరెక్టర్గా ఎన్నుకున్నారు అంటే రెండు వేల మూడు నాటికి కే వాసు గారు డైరెక్టర్గా యాక్టివ్గా లేరు ఆయన అంత మునుపు చాలా సూపర్ హిట్ సినిమాలు తీసినప్పటికీ కూడా రెండు వేల మూడు నాటికి ఆయన యాక్టివ్గా లేరు అయినప్పటికీ ఆయనతోనే ఆ సినిమా డైరెక్ట్ చేయించారు అసలు ఎవరు ఎవరి నుంచి కాపీ కొట్టారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనభైలో గోపాలరావు గారి అమ్మాయి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కోటేసు ఉన్న మగలు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పూచికరు మూకుత్తి అనే సినిమా వచ్చింది మలయాళంలో రెండు వేల మూడులో హంగామా వచ్చింది మళ్ళీ ఆ తర్వాత అదే ఏడాదిలో ఇది ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి వచ్చింది అంటే ఈ ఐదు భాషల్లో రూపొందిన కథకి మూలం గోపాలరావు గారు అమ్మాయి అంటే ప్రియదర్శన్ గోపాలరావు గారు అమ్మాయి సినిమా చూసి రైట్స్ కొనకుండా తీసారా అసలు ప్రియదర్శన్ ఇలాంటి క్రియేటివిటీ చోర్యానికి పాల్పడ్డారా మనకు తెలియదు కానీ ఈ సినిమా గురించి నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు గోపాలరావు గారు అమ్మాయి సినిమాకు సంబంధించి ఆ సినిమాకి సంభాషణ రాసింది నాకు గురువు లాంటి వ్యక్తి నన్ను ఎంతో అభిమానించే ప్రముఖ రచయిత సత్యానంద్ గారు సత్యానంద్ గారు ఆ సినిమాకు సంభాషణ రాశారు అందువల్ల ఈ డౌట్స్ నా మనసులో ఉంచుకోకుండా సత్యానంద్ గారిని ఫోన్ చేసి అడిగాను గురూజీ ఇలాగా గోపాలరావు గారు అమ్మాయి కథాధారంగానే ఇలా ఈ భాషలో సినిమాలు వచ్చాయి కదా మళ్ళీ అదే కథని హిందీలో రీమేక్ కొని తెలుగులో ఎందుకు తీశారు కే వాసు గారిని ఎందుకు డైరెక్టర్గా పెట్టుకున్నారని అంటే ఆయన సత్యానంద్ గారు ఆ సినిమా వెనక విశేషాలు చెప్పారు నాతో అవేంటి అంటే గోపాలరావు గారు అమ్మాయి సినిమాకి కథ అందించింది ఆదుర్తి నరసింహమూర్తి గారు మీరు సినిమా టైటిల్స్లో చూస్తే ఆదుర్తి నరసింహమూర్తి గారి పేరు స్పష్టంగా కనబడుతుంది ఆయన ఎవరు అంటే ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి తమ్ముడు ఆయన ఆయన అంతకు మునుపు దొంగల దోపిడీ అని కృష్ణ గారు హీరోగా వచ్చిన సినిమా ఉంది పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో కృష్ణ గారు మురళీమోహన్ గారు వీళ్ళందరూ ఉంటారు పి మల్లికార్జునరావు గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమా కథ అందించింది కూడా ఆదుర్తి నరసింహమూర్తి గారే ఆ తర్వాత గోపాలరావు గారు అమ్మాయి సినిమాకి ఆయన కథ రాశారు సో మరి ఆదుర్తి గారు ఈ కథనే సొంతంగా రాశారా లేక వేరే ఎక్కడి నుంచైనా స్ఫూర్తి చెందారా అంటే ఆయన సత్యానంద గారు చాలా నిర్మోహమటంగా ఆ విషయాన్ని చెప్పారు అంటే ఒక హాలీవుడ్ బ్లాక్ అండ్ వైట్ ఏదో సినిమా చూసి ఆదుర్తి నరసింహమూర్తి గారు ఐడియా చెప్పారని అంటే ఒకడు ఒక అమ్మాయిని ఒక ఇంటి దగ్గర దింపినప్పుడు ఆ అమ్మాయి ఆ ఇంటి వనరు కూతురు అనుకుని కన్ఫ్యూజ్ కావడం అక్కడి నుంచి అలద్దరు ప్రేమలో పడడం ఈ కన్ఫ్యూజన్ మీద కథ అంతా నడుస్తుంది ఆ ఐడియా ఆయన చెబితే దాన్ని మేము మిగిలిన ఇటు నాగభూషణ్ గారు మోహన్ బాబు గారి పాత్రలు కావచ్చు అలాగే ఇటు చక్రవర్తి ఝాన్సీ గారి పాత్రలు కావచ్చు ఇవన్నీ పెట్టుకుని ఆ పాయింట్ తీసుకుని దాని చుట్టూ కథ అనేసి సత్యానంద గారు చెప్పారు గోపాలరావు గారు అమ్మాయి సినిమాకి సంబంధించి అలాగే హిందీలో హంగామాని తెలుగులో రీమేక్ రైట్స్ కొని తీస్తున్నప్పుడు సత్యానంద గారే కె వాసు గారికి సైజ్ చేశారట నువ్వు డైరెక్ట్ చేయ ఏమీ సమస్య లేదు అని సో అలాగా కేవాసు వాసు గారు తన ఒకే కథతో రూపొందిన రెండు చిత్రాలకి ఆయన దర్శకత్వం వహించారు ఒకటి పంతొమ్మిది వందల ఎనభైలో ఇంకోటి రెండు వేల మూడు రెండు వేల నాలుగులో వచ్చింది అయితే ఆదుర్తి నరసింహమూర్తి గారు స్ఫూర్తి చెందిన ఇంగ్లీష్ చిత్రం ఏంటో హాలీవుడ్ సినిమా ఏంటో సత్యానంద గారికి గుర్తు లేదు నా గుర్తులేదు ప్రసాద్ గారు అని చెప్పారు సో మరి ఎలా వెతకాలి ఏంటి అని నేను దాని గురించి వెతుకుతూ ఉండగా అది ఒక సినిమా కాదని ఒక నాటకం అని నాకు తెలిసింది అది ప్రముఖ నవల రచయిత అంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత చార్లస్ డికెన్స్ ఆయన రాసిన ఎ స్ట్రేంజ్ జెంట్మెన్ అనే రెండు అంకాల నాటిక ఆధారంగా ఈ కథలన్నీ పుట్టుకొచ్చాయి అది అంటే చార్లెస్ డికెన్స్ తన నవల ద్వారా చాలా పాపులర్ అలాగే ఆయన రాసిన అతి తక్కువ నాటకాల్లో ఇది ఒకటి ఎస్ట్రేన్ జెంట్లమ్యాన్ అది ఇది పద్దెనిమిది వందల ముప్పై ఏడు ప్రాంతంలో రాశారని నేను విన్నాను నాకు కరెక్ట్గా ఆ ఇయర్ తెలియదు అయినప్పటికీ ఒక చార్లెస్ డికెన్స్ రాసిన ఒక ఆలోచన ఇన్ని ఖండాంతరాలు దాటి తెలుగులో మొట్టమొదటి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని సినిమా రూపంగా మలిచి ఒక సూపర్ హిట్ ఫార్ములా క్రియేట్ చేశారు ఆదుర్తి నరసింహమూర్తి గారు సత్యానంద్ గారు దర్శకుడు కె వాసు గారు అదే మలయాళంలో ప్రియదర్శన్ ఇన్స్పైర్ చేసింది తమిళంలో తీయించింది మళ్ళీ తెలుగు నుంచి తమిళ మలయాళ హిందీ దాటి మళ్ళీ తెలుగులోకి వచ్చింది ఆ సినిమా కథ ఇక్కడ చార్లస్ టికెన్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే మనందరికీ తెలుసు నరసింహ అనే సినిమా తమిళంలో పడయప్ప అందులో రమ్యకృష్ణ గారు పోషించిన నీలాంబరి పాత్ర ఎంత సెన్సేషనో అందరికీ తెలుసు ఆ పాత్ర రజనీకాంత్ పెళ్ళి అయిపోయిందని తెలిసి ఒక గదిలోనే ఉండిపోయి ఏళ్ల తరపడి ఆ మ్యారేజ్ క్యాసెట్ అరిగిపోయేదాకా చూస్తూ కొన్నేళ్ల తర్వాత బయటకు వస్తుంది నీలాంబరి పాత్ర ప్రత్యేకించి ఈ సన్నివేశం చాలామంది సినిమాల్ని కట్టిపడేశాయి కానీ ఆ రమ్యకృష్ణ నీలాంబరి పాత్ర పర్టికులర్గా ఈ సీన్ వెనక ఇన్స్పిరేషన్ ఇంకా చెప్పాలంటే కాపీ అని చార్లెస్ డికెన్స్ గారు రాసిన ది గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అనే నవల్లోని ఎమిల్డా పాత్రదే ఆ నవల్లో ఎమిల్డా అనే పాత్ర తన పెళ్లికి బయలుదేరం పెళ్లి కుదురు గౌన వేసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల పెళ్లి ఆగిపోతుంది సో ఒక ఆగిపోయిన గడియారంలో అదే పెళ్లి కుదురు గెటపులో ఒక గదిలో కొన్నేళ్ల పాటు తన తాను నిర్బంధించుకుని ఉంటుంది ఎమిల్డా అనే పాత్ర ది గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అనే నావెల సినిమాగా కూడా వచ్చింది కాబట్టి మీరు చూడండి సో ఆ నవల్లోని ఆ పాత్రతోనే నరసింహంలో నీలాంబరి పాత్రకి ఈ సన్నివేశాన్ని సృష్టించారు దర్శక రచయితలు అంటే ఎప్పుడు కూడా నేను ఎంత ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ప్రముఖుల రచయిత రచనలు చదివినప్పుడు మనం వాటిని స్ఫూర్తి చెందుతాం అవి మనకి ఏదో విధంగా కథా గమనంలో ఉపయోగపడతాయి ఎక్కడ చార్లస్ డికెన్స్ ఎక్కడ నరసింహంలో నీలాంబరి ఎక్కడ గోపాలరావు గారు అమ్మాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎంత తరచుగా చదివితే ఎంత విరివిగా చదివితే అంత మన ఇన్పుట్ పెరుగుతుంది దాన్ని బట్టి మన సృజనాత్మకత వేరే రూపంలో బయటకు వస్తుంది అందువల్ల సినిమా అభిమానులందరికీ నా అభ్యర్థన ఒకటే విరివిగా సినిమాలు చూడండి విరివిగా చదవండి మీ సృజనాత్మక పొదును పెట్టండి సరికొత్త కథలని మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ తరం ప్రేక్షకులకి పాఠకులకి తగ్గట్టుగా మలచండి ఇది నా విన్నపం అలాగే చాలా సందర్భాల్లో చెప్పాను ఈ కాపీ మజిలీ కథలు ఎవరిని వేలెత్తి చూపడానికో నిందించడానికో వాళ్ళ కథా చౌర్యం అని ఆరోపించడానికి కాదు కేవలం ఒక స్టోరీ ఐడియా ఎక్కడి నుంచి పుట్టింది ఎలా ఎలా ట్రావెల్ చేసింది దాన్ని ఏ ఏ దర్శక రచయితలు ఎలా మలిచారు ఎక్కడ సక్సెస్ అయ్యారు అనేది ఒక పాఠంలాగా విశ్లేషణలాగా కొత్త తరం సినిమా అభిమానులకి సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందనే కార్యక్రమం చేస్తున్నాను ఒకవేళ ఈ కాపీ మజిలి కథల వల్ల ఎవరైనా నొప్పిస్తే దయచేసి నన్ను మన్నించండి థ్యాంక్ యూ ఆల్ మీ తోట ప్రసాద్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి